శ్రీశ్రావణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ స్వాగతం నేనటి కదా మెడలో రుద్రాక్షమాల దానిలో భాగంగా ఈరోజు మిగతా కథను వినబోతున్నాం మనం రామన్న ఈ గంగాయమ్మ ఉప్పయ్య వీళ్ళందరికీ శిక్ష నుంచి తప్పించాడు కదా తర్వాత రాజుతోటి మీరు తెల్లనివన్నీ పాలు నల్లని వండి నీళ్లు అని అనుకునే మనస్తత్వం ఉన్నవారు మీరు దాని నుంచి బయటపడాలి అని కూడా చెప్పాడు కదా ప్రభు ఇప్పుడు చూస్తారు మీకు నేను అనే మాటలు ఒకటికి రెండుసార్లు మననం చేసుకోండి ఎదుగో వస్తున్నారు అంటూ చెప్పాట రాజు రాజమార్తాండ కీర్తి యశోచంద్ర పాటలీనగర రాజు పంపగా విచ్చేసిమే అంటూ మా రాక కారణం మీ వద్ద బందీగా ఉన్న యోగిగా ఉన్న ఇంద్రసేనుని గురించి వచ్చాం అతడు మా రాజ్ రాజుగారు తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించమన్నారు అతడి విడుదలకై తమకు అభ్యర్థిస్తూ వచ్చాం ఎంత త్వరగా పంపితే అంత త్వరగా పాటలీ చేరుకోవాలి అని చెప్పాట పాటలీపుర జ్యోతిష్యుడు వారిని కూర్చునిబెట్టి రాజు అర్థం కానట్లుగా చూశాడు ఏమి నా వద్ద నిత్యం చావు దెబ్బలు తినేవాడికి రాజు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడా వాళ్ళలో ఏముంది ఒక గుణమా ఒక విద్య అతడు నిరక్షర కుక్షి పొరపాటున వాడి పేరు చెప్పి ఉంటారేమో చూసుకోండి ఒకవేళ వాడే అయినా వాణ్ణి విడుచుట అసంభవం వాడు నా రాణివాస స్త్రీలను మోసం చేశాడు అందుకు వాడికి చచ్చు వరకు చావు దెబ్బలు శిక్ష విధించాను కనుక మీరు వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి ఖరాఖండిగా తేల్చి చెప్పట్ట కృష్ణదేవరవర్మ ఓ రాజా మా రాజు వెర్రివాడు కాడు ఒక కపట యోగికి పిల్లనిచ్చువాడు అంతకంటే కాడు కాని ఈరోజు అమావాస్య అతడి అనేక విద్యలు వచ్చు మండల దినాలు అతడికి దూరమైపోయి తిరిగి ఈ రోజు నుంచి సంప్రాప్తం కానున్నాయి అతడికి మీరు శిక్షించిన శిక్షలు అతడి శరీరాన్ని బాధించవు అవలీలగా బయటపడగళ్ళు తలచుకుంటే పలు రాజ్యాన్ని కబలించి చక్రవర్తి కాగళ్ళు అందుకే మా రాజు తన కూతుర్నిచ్చి పెళ్లి జరపాలనుకున్నాడు ఈరోజు అతన్ని మీ భట్లు చమడాలు ఓల్చి ఉంటారు ఈ సభకి రప్పించండి పరీక్షించండి నమ్మకంగా చెప్పారు రాజు వెంటనే ఇంద్రసేనుణ్ణి చూశాడు చాలా తేలిగ్గా ఉన్నాడు కొరడాతో తీవ్రంగా సభలో కొట్టించి చూశాడు ఇంద్రసేనుడు కనీసం వీసమెత్తు కూడా బాధపడలేదు రాజు కృష్ణదేవర్మ ఆలోచనలో పడ్డాడు ఇటీ విద్యలు కలవాణ్ణి పొరుగురాజు తన వద్ద నుంచి విడిపించుకుని పోయి పిల్లనిస్తానంటున్నాడు అక్కడ తాను ఇటీవల నెల రోజులుగా పెట్టిన చిత్రహింసల గురించి చెప్పి ఆ రాజుతో దండెత్తేలా చేయగలడు కనుక తెలివిగా తాను వ్యవహరించాలనుకుని మీ రాజు పిల్లనివ్వడమేమిటి ఇతడు నా చెల్లెలి రత్నాంగిని ప్రేమించాడు కనుక ఇతనికి నా చెల్లెలు రత్నాంగినిచ్చి పెళ్లి చేస్తాడు ఆ తర్వాత ఈ ఇంద్రసేనుడి ఇష్టం మీ రాజు కూతుర్ని చేసుకున్నా నాకెలాంటి అభ్యంతరం లేదు స్వయంగా ఇంద్రసేనునికి గొలుసులు విప్పదీసి గాఢంగా కౌగిలించుకున్నాడు వెంటనే వైభవంగా ఆ రోజు రాత్రి రత్నాంగిని ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె చాలా హింసలు పడినందుకు చాలా నీరసించిపోయింది రామన్న కొన్ని లేపనాలతోటి ఆవిడికి ఉపశమనాన్ని కలిగించేలా చేశాడు ఇదంతా మూడు రోజుల పాటు జరిగింది రాజు విడిదిలో రామన్నను కలుసుకొని రామన్న రోజు సభలో నీవు ఒక మాట అన్నావు నేను ఆలోచిస్తుండగా నగర జ్యోతిష్యులు రావడంతో ఏదో జరిగిపోయింది ఆ రోజు నీ మాటలు గుర్తు తెచ్చుకో ప్రభు మీ ఏలుబడిలో ప్రజలు సుఖంగా ఉన్నారని తెలుస్తోంది కానీ మీరు తెల్లనివన్నీ పాలు నల్లనివన్ను నీళ్లు అని భ్రమలో ఉంటారు అలాంటి మంచి మనసున్న వాళ్ళు దాని నుంచి బయటపడాలి అని చెప్పావు కదా లేకుంటే చాలా ప్రమాదం చెప్పుడు మాటలు అనర్ధదాయకం అన్నా ఇందులో నా గురించి అంతటి మాటలను వాడు కనుక నాతో అలా ఎందుకన్నావు అంటూ అడిగట ప్రభు నేను అన్నదాంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే మీరు ఎవరు ఏమి చెబితే అది వినేస్తారు ఆ రోజు నేను ఋష్యతుల్య నది ఒడ్డున పిలిస్తే నా వెంట వచ్చేశారు నేను మీకు పట్టించిన ఉప్పయ్యను అంతకుముందు మీరు ఎన్నో మార్లు వచ్చి కూడా వాటిని పట్టించుకోలేదు మీరు అంటూ పరిశోధన జరపలేదు దీనివల్ల పాలకుడిగా మీరు రాణించలేరు అలాగే మీ వద్దకు యోగిగా వచ్చిన ఇంద్రశ్రేణుని చూసి దుర్భుణిలో మీ పొరుగు శత్రురాజును చూసి ఆ కపట యోగి నిజమైన మహిమలు కలవాడని భ్రమించి తోటలో పెట్టుకుని మీ చెల్లెల్ని అతని సేవలకు పంపారు తీరా మరోసారి దుర్భిణిలో చూపమంటే చూపనందుకు అతన్ని గురించి ఆరా తీసి తీవ్రమైన శిక్షలకు గురిచేశారు చివరికి మీ చెల్లెల్ని కూడా మరింత క్రూరమైన శిక్షలకి గురిచేశారు ఇందులో స్వజనానికి అంతగా శిక్షించడం మిమ్మల్ని చూశాను అందుకే అలా అన్న చివరిలో కూడాను ఇంద్రసేనుడి విషయంలో మళ్లీ మీరు తొందరపడ్డారు మీ చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశారు మీకు కనిపించిన నిజం మీకు చాలా నమ్మకాన్ని కలిగిస్తుంది ఆ వచ్చింది పొరుగురాజు జ్యోతిష్యులని నమ్మకం ఏమిటి ఇలా ఎప్పుడు ఏ సందర్భంలో కూడా జ్యోతిష్యులు రారు కదా ఇక్కడ మీరు ఇలా ఆలోచించకుండా మరోలా ఆలోచించారు ఇంద్రసేను రప్పించి అతడి కొరడాతో కొట్టి పరీక్షించి అతడికి ఏవో మంత్రతంత్ర విద్యలు వచ్చు అని మీకుగా నిర్ణయం మీరే చేసేసుకున్నారు మీ చెల్లెల నుంచి కూడా పెళ్లి చేసేసారు ఇదంతా ఒక ఏలికకు ఉండాల్సిన లక్షణం కాదు ఆ రోజు నా ముందు ఇంద్రసేనుడు చిత్రహింసలు పాలు కావడం చూసి జాలిపడ్డాను అతడికి అభయాన్నిచ్చాను ఎలాగైనా రక్షిస్తాను ఆ ప్రకారమే అతన్ని రక్షించాను మీరు మీ ఏరుబరులో ఎవరినైనా శిక్షించగలరు కానీ ఆ శిక్షణను మీ అతిథుల ముందు ప్రదర్శించడం చాలా తప్పు అది మీరు ప్రచారం అని అనుకున్నారు దీనివల్ల నేరాలు అదుపులోకి వస్తాయని భావించి ఉండవచ్చు చూసారా నేను ఇంద్రసేనుడికి నా వంతు సహాయం చేసి ఇరువురు ప్రేమికులను ఒకటి చేశాను నా స్థానంలో వేరేవారుంటే మరోలా అనుకునేవారు ఈ రాజు తన చెల్లెల్ని ఇంతగా హింసపెడుతున్నాడేమిటి అని బాధపడేవారు పుర్రేకో బుద్ధి మీ ఆలోచనలు ఇలా ఉన్నాయి సూటిగా మీ తప్పును చెప్పినందుకు నన్ను క్షమించండి అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పేశాడు రాజు ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు ఇంద్రసేనుణ్ణి తన వద్దకి రప్పించాడు తన భార్యతో సహా భయంగా వచ్చి నిలబడ్డాడు ఇంద్రసేనుడు ఎలాంటి విద్యలు తెలుసో నాకు తెలిచి కటుగా ముక్కు అడిగాడు అతడు అయోమయంగా చూశాడు పక్కనే ఉన్న చెల్లెలు రత్నాంగి అన్న మళ్లీ మొదటికి వచ్చి మమ్మల్ని వేరు చేసి శిక్షించకు ఒకవేళ అలా జరిగితే రోజూ హింసించే బదులు ఒక్కసారి నన్ను హతమార్చు అంటూ పాదాలను చుట్టుపట్టుకుంది రాజుమోహన్లో ఎలాంటి భావం లేదు తీక్షణంగా చూస్తూ నేను అడిగిన దానికి నీ నుంచి సరి అయిన జవాబు కావాలి అన్నాడు మన్నించాలి నేను లోగడ ఒక మంత్రగాడి వద్ద ఒక నెల వరకు కొన్ని వశమయ్యే విద్యలను నేర్చుకుని దాంట్లోనే దుర్భిణీ విద్యను కూడా చూపించాను అది ఒక నెల వరకే చూపించగలను కానీ తర్వాత చూపించలేకపోయాను ఇప్పుడు నాకు ఎలాంటి విద్యలు రావు పొరుగు రాజు నుంచి వచ్చిన జ్యోతిష్యులు కూడా కనిపించలేదు ఇదేదో వి చిత్రంగా ఉంది తప్పితే ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు రాజు తల పట్టుకున్నాడు ఇద్దరిని కోపంగా చూశాడు రత్నాంగి అల్లారు ముద్దుగా పెంచాను నీకు నా వంటి రాజు నుంచి చెయ్యాలనుకున్నాను ఏమీ రాని ఈ నీచుణ్ణి చేసుకుని నీ జీవితాన్ని నీవే బొగ్గిపాలు చేసుకున్నావు వీడు మనల్ని రెండోసారి మోసం చేశాడు వీడిని నేను ప్రాణాలతో వదలను అని కత్తిదూశాడు అప్పుడు రత్నాంగి అన్న కాళ్ల మీద పడి మామల్ని విడిచిపెట్టు ఎక్కడికైనా మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయి మా బతుకు మేము బతుకుతాం నా భర్తను వధించవద్దు ఒకవేళ చంపాలనుకుంటే నన్ను వధించిన తర్వాత నా భర్తను వధించు అంటూ ప్రాధాయపడిందిట మరోవైపు ఇంద్రసేనుడు రామన్ను ప్రాధాయపడ్డాడు రాజు రామన్న వైపు కూడా అదోలా చూశాడు ఆ వెంటనే పొరుగు రాజు నుంచి వచ్చిన జ్యోతిష్యులను వెంట తీసుకురమ్మని బటులను పంపించారు వారు వెళ్ళి వచ్చారు జ్యోతిష్యులు కాస్త విడుదలలో లేరని చెప్పారు ఏమిటి ఇదంతా అగమ్య గోచరంగా ఉంది నా వేరుతో నా కొన్ను పొడిచినట్లుగా చేశారు ఈ బుడతడు రామన్న వచ్చాక ఈ అనర్థాలు జరిగాయి రామన్న ఏమిటి ఇదంతా అంటూ కోపంగా అటువైపు తిరిగాట ప్రభు ప్రశాంతంగా ఉండండి నేను మీకు మీ మనసులో ఏర్పడ్డ బాధను తొలగించగలను ఈ మూడు రోజులు జరిగిందంతా నాచే చేయబడిన ఇంద్రజాల మహేంద్రజాల విద్యా ప్రభావం ఆ వచ్చిన జ్యోతిష్యులు చెప్పినది మీరు తప్ప వేరెవ్వరూ వినలేదు కావాలంటే మీ సభలోని వారిని అడగండి మీరు భ్రమలో పడేట్టుగా చేసి ఆ ఇరువుని కలిపాను మీరు ఆశించిన విద్యలు ఈ ఇంద్రసేనుడికి రావు అని తెలిసిన వెంటనే ఈ దంపతులపైన మీ వేటు వెయ్యాలని మరల చూస్తున్నారు మీకు ఆ పాపం ఎందుకు నాకు వచ్చిన విద్యలు ఈ ఇంద్రసేనుడికి దారపోయగలను కనుక మీరు నిశ్చింతంగా ఉండండి రాజు మనసును చల్లబరిచి వెంటనే ఇంద్రసేనుడికి ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను లిప్త కాలంలో ధారపోశాడు ఈ ఇంద్రసేన విద్యలు నీకు రాణిస్తాయి పగలు ప్రతీకారాలకు మాత్రం పనిచేయవు నిన్ను చాలా కష్టాలు పాల్చేసిన చేసిన ఈ రాజుపై నీవు కక్షభూని ప్రయోజనం ఉండదు తప్పుగా వ్యవహరిస్తే విద్యలన్నీ తిరిగి నా దగ్గరికి చేరుకుంటాయి ఇట్టి విద్యలతోటి జాగ్రత్తగా ఉండాలి లేకుంటే నీకు నిద్రాహారాలు ఉండవని హెచ్చరించాడు రాజు రామణ్ణి సమీపించి రామన్న ఇలాంటి విద్యలు కూడా నీవు నది వద్ద ఉప్పయ్య మోసానికి నిలువు దోపిడికి గురయ్యావు ఈ విద్యలతో వాడి ఆట కట్టించవచ్చు కదా ప్రభూ ఈ విద్యను నా మీదకు వచ్చినప్పుడు మాత్రమే వినియోగిస్తాను అని నా గురువుకు మాటిచ్చాను లేకుంటే ఈ విద్య ప్రభావంతోటి పలు తీర్పును సునాయసంగా ఇవ్వగలను అది విధానం కాదు ఈ విద్యలు లేకున్నా మీచే మరలా ఈ దంపతుల ప్రాణాపాయ స్థితిలో పడతారు అందుకే ఈ విద్యను ధారపోసాను ఇక సెలవు నేను బయలుదేరుతాను అంటూ సిద్ధపడ్డాడు రాజు రామన్నకి ఇంద్రసేనుడు రత్నాంగి వీళ్ళంతా కూడాను చేతులు జోడించి నమస్కరించి రామన్నను ఊరు దాటించారు మరి రేపటి కథలో ఇంకొక కొత్త కథను తెలుసుకుందాం అంతవరకు సెలవు